హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. మనకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి అని చెప్పేసి, సో దీని నుంచి ఒకటి జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగిందండి. సో ఇది మనకు అంటే గవర్నమెంట్ జాబ్ అన్నట్టే, సో పర్మనెంట్ జాబ్స్ అన్నమాట. సో దీనికి సంబంధించి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అయితే ఇక్కడ ఉన్నది మనకు కనిపిస్తుంది. సో ఒకసారి ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆఫ్లైన్లోనే దరఖాస్తులు అనేటివి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా తక్కువ మంది అభ్యర్థులు అప్లై చేసుకుంటారు. సో కొన్ని పోస్టులకు ఎక్స్పీరియన్స్ అవసరం ఉంటుంది, కొన్ని పోస్టులకు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో అవన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ లింక్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఇక మనం నోటిఫికేషన్ చూసినట్లయితే, సో ఇది మనకు తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులారిటీ కమిషన్ అని చెప్పేసి, సో ఇది దీని నుంచి వచ్చిన నోటిఫికేషన్ ఇదన్నమాట. ఓకే, అండ్ ఎలిజిబుల్ లోకల్ క్యాండిడేట్స్ ఓ స్ట్రిక్ట్లీ ఫుల్ఫిల్ ద సెడ్ ఎలిజిబిలిటీ క్రైటేరియా ద పోస్ట్ ఆఫ్. సో ఈ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. అండ్ ఏజ్ వచ్చేసి మనకు 46 ఇయర్స్. ఆల్రెడీ మన ఏదైతే లేటెస్ట్ జియో ప్రకారం ఓపెన్ క్యాండిడేట్ 46 ఇయర్స్, అండ్ 95% లోకల్ వాళ్ళకి, అంటే సేమ్ ద స్టేట్ అన్నమాట. సో ఇదంతా కూడా లోకల్ క్యాండిడేట్ సంబంధించి ఇవ్వడం జరిగిందనమాట. ఇదంతా స్టేట్ పోస్టులు కాబట్టి, సో ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు, ఏ జిల్లా అని ఏం లేదు. అండ్ ఒకటి మనకు ఫీజు వచ్చేసి 120 రూపీస్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. టీఎస్సీ ఆర్సీ ఫండ్ అనేటువంటి దానిపైన మనము డీడీ అనేది తీయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, డీడీ తీయాల్సి ఉంటుంది. అండ్ ఫీ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్, ఈ మూడు క్యాస్ట్లు, 4 క్యాస్ట్లు, పీడబ్ల్యూడీ వాళ్ళు కూడా మీరు ఫీజు అనేది చెల్లించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక అప్లికేషన్ ఫిల్అప్ చేసి పంపిస్తే సరిపోతుంది అనమాట. హౌ టు అప్లై, ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ ఉన్నట్లయితే, సో అప్లికేషన్ అనేది ఆన్ ఆర్ బిఫోర్ 1/4, ఓకే, యాజ్ పర్ ప్రొఫార్మా గివెన్, సో 1/4 వరకు మీరు అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. డేట్ ఇచ్చారు కదా, సో ఇది మీకు అప్లికేషన్ ఫామ్ దీనిలోనే ఇచ్చారు, అది కూడా మీకు చూపిస్తాను. ఎక్కడికి పంపించాలనేది ఇక్కడ అడ్రస్ ఇచ్చారు, ఇక్కడ నుంచి కమిషన్ సెక్రటరీ డోర్ నెంబర్ హైదరాబాద్ దాకా ఇక్కడ ఇచ్చారు కదా, సో ఇక్కడ వరకు. ఓకే, సెపరేట్ అప్లికేషన్ షుడ్ సెండ్ ద డిఫరెంట్ పోస్టులు, ఎన్ని పోస్టులు ఉంటే అన్ని అప్లికేషన్లు అన్ని ఫీ పంపించాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది, సో ఇది వచ్చేసి మనకు అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఓకే అదర్ దాన్ ఆఫీస్ సబార్డినేట్, ఆఫీస్ సబార్డినేట్ కాకుండా మిగతా అన్నిటికి కూడా ఈ అప్లికేషన్ ఫామ్ అన్నమాట. సో ఆఫీస్ సబార్డినేట్ కాకుండా మిగతా అన్నీ కూడా, ఆఫీస్ సబార్డినేట్కు వేరే ప్రొఫార్మ్ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు అప్లికేషన్ ఫామ్, దీన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఇది మీకు వెబ్సైట్లో ఉంటుంది, లింక్స్ కూడా ఇస్తాను. ఓకే, నెక్స్ట్ ఇది ఆఫీస్ సబార్డినేట్ అంటే అటెండర్ పోస్ట్ అంటాం కదా, సో దాన్ని ఆఫీస్ సబార్డినేట్ అంటారు మనం. ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ పోస్ట్ లైక్, సో ఇది మీరు ఆఫీస్ సబార్డినేట్కు అప్లికేషన్ చేసుకునే వాళ్ళు ఇది ప్రింట్అవుట్ తీయాలి. క్వాలిఫికేషన్స్ ఏంటి అని కూడా మనకు క్లియర్గా ఇచ్చారనమాట. సో ఇందులో మనకు జాయింట్ డైరెక్టర్ కాన్నిచ్చర్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. కాకపోతే ఏంటంటే మనకు అన్నిటికి కూడా ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతుందన్నమాట. సో జాయింట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, ఓకే, తర్వాత డిప్యూటీ డైరెక్టర్ డిస్ట్రిబ్యూషన్, డిప్యూటీ డైరెక్టర్ లా, డిప్యూటీ డైరెక్టర్ లీగల్ ప్రొసీజర్, సో అన్నిటి కూడా మనకు ఒక్కొక్క పోస్ట్ ఉందండి. ప్రతి దానికి కూడా క్వాలిఫికేషన్స్ విత్ ఇంక్లూడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారనమాట. ఓకే, సో మరి ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టులు ఏమైనా ఉన్నాయనంటే, సో అవి కూడా మనకి ఇక్కడ ఉన్నాయి, అందుకని మనం కింద నుంచి వస్తాం. సో నో ఎక్స్పీరియన్స్ పోస్టులు వచ్చేసి మనకు ఆఫీస్ సబార్డినేట్ 5 పోస్టులు అయితే ఉన్నాయండి. సో ఇక్కడ మనకు కేటగిరీ కూడా ఇచ్చారు కదా, సో కేటగిరీ ప్రకారం ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కేల్స్ అయితే ఉంటాయన్నమాట. బేసిక్గా తక్కువ ఉంటుంది, బట్ నెట్ అమౌంట్ ఎక్కువ ఉంటుందన్నమాట. మరి ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళు 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి సైకిల్ తొక్కడం రావాలి అని చెప్పేసి. ఓకే, అదేవిధంగా లైట్ వెహికల్ లైసెన్స్, హ్యావింగ్ లైట్ వెహికల్ లైసెన్స్ ఎక్స్పీరియన్స్ డ్రైవింగ్ కార్స్ షెల్ బి అడిషనల్ క్వాలిఫికేషన్. సో అడిషనల్గా మీకు వెహికల్ అయితే 4-వీలర్ లైట్ వెహికల్ లైసెన్స్ ఉందనుకోండి, ఎల్ఎంవి ఉందనుకోండి, సో అది మీకు అడిషనల్ క్వాలిఫికేషన్ అనమాట. సో 10th ఉంటే సరిపోతుంది యాక్చువల్గా, సో అడిషనల్ క్వాలిఫికేషన్ అది అడుగుతున్నారు. అండ్ రిసెప్షనిస్ట్కి వచ్చేసి మనకు ఇది ఒక పోస్ట్ ఓసీకి సంబంధించింది ఉన్నమాట. సో ఇందులో మనకు గ్రాడ్యుయేట్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది, కంప్యూటర్ ఆపరేషన్ కూడా తెలిసి ఉండాలన్నమాట.
ఓకే. తర్వాత గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్ లేదా పబ్లిక్ అండర్టేకింగ్ సెక్టార్లో పనిచేసినటువంటి అనుభవం ఉంటే సరిపోతుంది. ఎంత అనుభవం అనేది ఇవ్వలేదన్నమాట జస్ట్. ఓకే, తర్వాత పర్సనల్ అసిస్టెంట్ అని చెప్పేసి రెండు పోస్టులు ఉన్నాయి. సో దీనికి సంబంధించి కూడా మనకు గ్రాడ్యుయేట్ పాస్ అయి ఉండాలని చెప్పేసి, తర్వాత డ్రాఫ్టింగ్ ఏదన్నా రాయడం అంతా డ్రాఫ్టింగ్ రావాలి. తర్వాత ఈ టైపింగ్ డిప్లొమా కంప్యూటర్ అప్లికేషన్ కోర్స్ చేసిన వాళ్లకు విండోస్ కొంత అనుభవం ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఒక 3 ఇయర్స్ కంప్యూటర్ పైన, చాలామంది కంప్యూటర్ అనుభవం ఉంటుంది కాబట్టి సో వాళ్ళందరూ కూడా దీనికి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇది అండ్ సో కంప్యూటర్ వచ్చిన వాళ్ళందరూ గ్రాడ్యుయేట్ అయి ఉంటే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అన్నమాట. క్లర్క్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ 4 పోస్టులు అయితే మనకు కనిపిస్తున్నాయండి. సో దీనికి సంబంధించి కూడా ఇంతకుముందు చెప్పినటువంటి ఆల్ కంప్యూటర్ ఎంఎస్ ఆఫీస్, తర్వాత డీసీఏ లాంటి కోర్సులు, డీటీపీ లాంటిది ఏదైనా సర్టిఫికేట్ కోర్సులు చేసి ఉంటే సరిపోతుంది. ఒక 3 ఇయర్స్ అనుభవం ఉన్నట్లయితే, మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే సరిపోతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో ఇది మనకు దీనికి సంబంధించినటువంటిది. ఓకే, సో ఇందులో కూడా మనకు ఓసీఎస్సీ, ఓసీ తర్వాత బీసీఏ ఉన్నాయి. ఇందులో మనకి ఓసీఎస్సీ పోస్ట్ ఉందన్నమాట. సో పోస్ట్ 1 పోస్ట్ 2 అంటే ఒక్కొక్క పోస్ట్ అయితే మనకు ఇవ్వడం జరిగిందండి. ఓకే, తర్వాత స్టెనోకమ్ కంప్యూటర్ ఆపరేటర్ అంటే స్టెనోగ్రాఫ్ ఏదైతే ఉంటుందో మనకు, షార్ట్ హ్యాండ్ అంటాం కదా, సో అది ఆ స్కిల్ ఉన్న వాళ్ళకు, ఆ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు ఇది ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. ఓకే, తర్వాత లైబ్రేరియన్ వచ్చేసి ఒక పోస్ట్ ఉన్నది. డిగ్రీ లేదా డిప్లొమా లైబ్రరీ సైన్స్ ఉండి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పట్టుకొచ్చారనుకోండి, మీరు ఏదైనా ప్రైవేట్ సెక్టార్లో పోవచ్చు. సో వాళ్ళకు ఇది మనకు ఎలిజిబిలిటీ ఉందన్నమాట. తర్వాత క్యాషియర్ వచ్చేసి మనకు డిగ్రీ ఇన్ కామర్స్ ఉండాలి, 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అకౌంట్ ఎనీ గవర్నమెంట్ ఆర్ పబ్లిక్ సెక్టార్ ఆర్గనైజేషన్. సో పబ్లిక్ సెక్టార్లో ఎవరైనా పనిచేసినట్లయితే వాళ్ళకు కంప్యూటర్ ఆపరేటర్ ఆపరేషన్స్ కనుక తెలిసినట్లయితే మీరు ఈ క్యాషియర్ పోస్ట్ కూడా ఎలిజిబిలిటీ అవుతారనమాట. సో అకౌంట్స్ ఆఫీసర్ కూడా అంతేనండి ఇక్కడ మనకు. సో డిగ్రీ ఇన్ కామర్స్లో ఉండాలి, 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ అకౌంటింగ్ ఎనీ గౌట్ లేదా గౌట్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్లో మీరు పనిచేసిన అనుభవం ఉంటే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక ఇవన్నీ డిప్యూటీ డైరెక్టర్, కన్జ్యూమర్ అసిస్టెంట్ ఇవన్నీ కూడా హై లెవెల్గా ఉంటాయి మనకు, చార్టెడ్ అకౌంటెంట్ అని చెప్పేసి. సో ఇంజనీరింగ్ వాళ్ళకు అండ్ ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు, మీకు నోటిఫికేషన్ లింక్ అయితే ఇస్తాను అనమాట. చాలా పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇది మనకు ఎక్స్పీరియన్స్ బేస్డ్గా వీళ్ళైతే ఇస్తారు అండ్ వీళ్ళు ఎలాంటి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా లేదా అనేది మనకు, ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా, సో అది బేస్డ్ ఆన్ అప్లికేషన్స్ ఎన్ని వస్తాయో దాన్ని బట్టి ఉంటుంది అనమాట. సో జస్ట్ ఫీజు లేదు కాబట్టి మీరు అప్లికేషన్ ఫిల్ చేసి పోస్ట్ ద్వారా కూడా పంపించుకోవచ్చు అండి. సో ఇది అనమాట దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దీని లింక్స్ అన్ని కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.